నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన బదులుగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ని వీక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కి వేలాది సంఖ్యలో చేరారు. పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అని తెలుసుకున్న అభిమానులు తెల్లవారుజాము నుండే అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట పడిగాపులు కాయడం ప్రారంభించారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద పాల్గొంటున్న ఏకైక టాక్ షో ఇది. దీనితో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన్ని బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు, పవన్ కళ్యాణ్ లోని ఫన్ యాంగిల్ పూర్తిగా ఈ షో ద్వారా బయట పడబోతుందా వంటి అరుదైన ఘట్టాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ వచ్చే నెల సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అవ్వబోతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఆహా మీడియాకి వస్తున్నాడు అంటే ఆహాని వీక్షించే వినియోగదారుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోవడం ఖాయం. త్వరలోనే ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కాబోతుంది. ఇలా ఒకేసారి ఇండస్ట్రీకి చెందిన టాప్ 2 హీరోలు ఈ షోకి రావడం వల్ల ఆహా మీడియా వేరే లెవెల్ కి వెళ్లబోతుందని, అల్లు అరవింద్ ఖాతాలో మరో సంచలనాత్మకమైన ప్రాజెక్ట్ గా ఆహా నిలిచిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.